मुलुगु जिल्ला छत्तीसगढ़ सरिहद्दु प्रांतालो काल्पुल मोत मोगिंदी पोलीसुलु मावोयिस्टुल मध्य एदुरु काल्पुलु जरिगायी ई काल्पुल्लो इद्दरु मावोयिस्टुलु मृति चेंदारु वेंकटापुरम मंडलम करेगुट्ट अटवी प्रांतंलो ई काल्पुल घटना चोटु चेसुकुंदी मावोयिस्टुल काल्पुल्लो ग्रेहाउंड्स कानिस्टेबुल कु गायमय्यायी मुलुगु जिल्ला छत्तीसगढ़ सरिहद्दु प्रांतालो काल्पुल मोतम रोगिंदी पोलीसुलु मावोयिस्टुल मध्य एदुरु काल्पुलु जरिगायी ई काल्पुल्लो इद्दरु मावोयिस्टुलु मृति चेंदारु वेंकटापुरम मंडलम करेगुट्ट अटवी प्रांतंलो ई काल्पुल घटना चोटु चेसुकुंदी मावोयिस्टुल काल्पुल्लो ग्रेहाउंड्स कानिस्टेबुल्स कु गायालयायी దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నా చెప్పండి ఆ థాంక్యూ గుడ్ మార్నింగ్ రాష్ని కొద్దిసేపటి కిందట తెలంగాణ చత్తీగడ్ సరిహద్దు ప్రాంతం ములుగు జిల్లాలోని వెంకటాపురం కర్రెగుట్ట ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగినాయి ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయినట్టుగా పోలీసులు ధృవీకరించినటువంటి పరిస్థితి కప్పుడు అదే విధంగా ఒక గ్రేన్స్ కానిస్టేబుల్ కూడా తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది అయితే ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్టుగా పోలీసు అధికారులు చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి భారీ ఎత్తున అటు ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం కావడంతో అక్కడ మావోయిస్టులు అంటే ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినట్టు మావోయిస్టులు అక్కడ డెన్ వేసుకుని అక్కడ కొన్ని రోజుల కంచి కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఉదయం పూట గ్రేహన్స్ అంటే తెలంగాణ సంబంధించిన గ్రేహన్స్ కూలింగ్ లో భాగంగా చేస్తున్నప్పుడు ఒకసారిగా మావోయిస్టులు కాల్పులు జరిపినట్టుగైతే పోలీసులు చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి భారీ ఎత్తున కూడా అక్కడ మావోయిస్టులు ఉన్నారని చెప్తున్నారు చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి అయితే ఇప్పుడు ఇప్పటికే ఇద్దరు మావోయిస్టుల చేతి చనిపోయారు. ఇంకా పోలీసు స్థాయి కుమింగ్ కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఇప్పటికే కొంతమంది గాయాలు కూడా అయి ఉంటాయని పోలీసులు అయితే ఒక అంచనా ఇస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే భారీ ఎత్తున ఉన్నటువంటి పరిస్థితిలో అక్కడ గ్రేహన్స్ కానిస్టేబుల్ కూడా ఒక తీవ్ర గాయాలని వెంటనే తన ములుగు హాస్పిటల్ కూడా తరలించినటువంటి పరిస్థితి కాబట్టి అది ఇంకా పూర్తి స్థాయిలో కూడా కూమింగ్ అయితే ఆపరేషన్ కొనసాగుతుందని అయితే పోలీసులు చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి అంతేకాకుండా ఇటు తెలంగాణ గ్రేహన్స్ కాకుండా ఛత్తీస్గఢ్ పోలీసుల సహకారం కూడా చూసుకొని పూర్తి స్థాయిలో కూడా అల్లి కరెగుట్ట ప్రాంతం మొత్తం కూడా చుట్టుముట్టినట్టుగా అయితే పోలీసులు చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి రైట్ నవీన్ థ్యాంక్ యూ.